ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తలసేమియా భవనంలో మంగళవారం 14 మంది తలసేమియా చిన్నారులకు డాక్టర్ నెరెళ్ల రిషిక్ ఆధ్వర్యంలో రక్త మార్పిడి నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ వాలంటీర్గా వచ్చి తలసేమియా చిన్నారులకు డాక్టర్ నెరెళ్ల రిషిక్ సేవ చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. స్వచ్ఛందంగా సేవ చేయాలనుకున్న వారెవరైనా రెడ్ క్రాస్ సంస్థలో సభ్యులుగా చేరి రెడ్ క్రాస్ సంస్థ చేసే సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చునని ఆయన తెలిపారు. మధ్యాహ్నం తలసేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు 30 మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేసిన దాత డాక్టర్ రిషిక్కు కృష్ణారెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి బి బెన్నీ, డాక్టర్ ఆర్ఎస్ ఆర్కే వరప్రసాదరావు, రేవూరి శివప్రసాద్, డాక్టర్ రిషిక్, డాక్టర్ జి చైతన్య కిరణ్ మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.